తాన భు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఐదవ సోమవారము సజీవుడైన దేవుని వైపునకు ఈ ప్రయోజనము లేని మూఢాచారముల నుండి మిమ్ము మరణించి సువార్తను మీకు ప్రకటించుటకు మేము ఇచ్చటకు వచ్చి ఉన్నాము మొదటి పట్టణము అపోస్సుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఆ దినములలో అన్యులు యూదులు ఇరువురును వారి నాయకులతో కలిసి అపోసులను బాధించి రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించిరి అపోస్తులు ఈ విషయము తెలుసుకొని లికోనియాలోనున్న లిస్రా దెర్బే మరియు చుట్టుపట్టు ప్రాంతములకు పారిపోయి అక్కడ స్వార్థను బోధించిరి లిత్స్రాలో నడువ శక్తి లేని కుంటివాడు ఒకడు కూర్చుండియుండెను అతడు పుట్టుకతోనే కుంటివాడు ఎన్నడూను నడువలేదు అతడు పౌలు మాటలను ఆలకించుచుండెను పౌలు వాని గమనించి ఆరోగ్యము పొందదగిన విశ్వాసము కలవాడని గ్రహించి ఇండుటచే సూటిగా వాని వంక చూచి నీవు లేచి నీ కాళ్ళపై నిలబడము అని బిగ్గరగా పలికెను వెంటనే అతడు గంతులు వేసి నడువ ఆరంభించెను పౌలు చేసిన ఆ పనిని చూచి అక్కడ జనసమూహము దేవుళ్ళు ఈ మనుషుల రూపంలో మన వద్దకు దిగివచ్చిరి అని లికోనియా భాషలో బిగ్గరగా అరవనారంభించిరి అప్పుడు వారు బర్ణబాకు ద్యుపది అనియు పౌలు ప్రధాన ప్రసంగి కావున అతనికి హెర్మే అనియు పేర్లు పెట్టిరి ఆ పట్టణమునకు ఎదురుగా బృహస్పతి ఆలయము ఒకటి కలదు అచటి పూజారి పట్టణముఖ ద్వారము వద్దకు గిత్తలను పూలమాలలను తీసుకొని వచ్చి జనులతో కలిసి బలి అర్పింపతలచెను అది విని బర్ణభా పౌలులు తమ వస్తువులను చింపుకొని జన సమూహముల మధ్యకు పరిగెత్తుకొని వచ్చి ఓ ప్రజలారా మీరు ఎందుకు ఇట్లు చేయిచున్నారు మేము కూడా మీ వలనే మానవ మాత్రులమే కదా ఆకాశమును భూమిని సముద్రమును వానిలో ఉండు సమస్తమును సృష్టించిన సజీవుడైన దేవుని వైపునకు ఈ ప్రయోజనము లేని మూడాచారముల నుండి మిమ్ము మరలించి సువార్తను మీకు ప్రకటించుటకు మేము ఇచ్చటకు వచ్చి ఉన్నాము పూర్వకాలములో దేవుడు సమస్త జాతులను వారి ఇష్టానుసారము జీవింపనించెను ఆయన ఆకాశము నుండి నొసగి సకాలములో పంటలను పండించి మీకు ఆహారమునిచ్చి మీ హృదయములను ఆనందముతో నింపుట మొదలగు మేలుల చేయుట ద్వారా తనకు తాను సాక్ష్యమును ఇచ్చియుండెను అని ఎలుగెత్తి పలికిరి ఈ మాటలతో అపోసులుడు ఆ జన సమూహములను తమకు బలి అర్పించు ప్రయత్నము నుండి అతి కష్టము మీద మరల్చగలిగిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు మాకు మహిమ తగదు నీకే మహిమ తగి ఉన్నది ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పదునాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడి నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను వాని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పెను అంతట అంతటారియోతు కాని యూద ప్రభు లోకమునకు కాక మాకు మాత్రము తెలియపరచుకునుట ఎట్లు సంభవించును అని అడిగెను అందుకు ఏసు ఇట్లు సమాధానమిచ్చెను నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని ఎద్దుకు వచ్చి వానితో నివసింతుము కాని నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు మీరు వినుచున్న ఈ మాట నాది కాదు నన్ను పంపిన నా తండ్రిది మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పి తిని కాని నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీయు మీకు తలపునకు తెచ్చును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు గాక